నమస్కారం డాక్టర్ ప్రదీప్ జోషి గారు శ్రీమాత్ర ప్రీవియస్ వీడియోలో బంగారం ఏ ఏ తిథుల్లో ఏ ఏ వారాల్లో ఏ ఏ నక్షత్రాల్లో కొనాలి అనేటువంటి చెప్పారు కదా కొంతమంది అన్న అంటే బంగారాన్ని తాకట్టు పెడుతూ ఉంటారు వాళ్ళ జనరల్ నీడ్స్ ఏవైతే మీట్ అవ్వకపోతే లేదు వాళ్ళకి ఏదైనా అత్యవసరం ఏదైనా ఉంటేనే తాకట్టు పెడతారు దానికి సనాతన ధర్మంలో ఏదైనా చెప్పబడిందా అంటే పలానా టైంలోనే తాకట్టు పెట్టాలి అంటే కొదవి పెట్టాలి లేదు వాళ్ళని టైంలో విడిపించుకుంటే బెటర్ అనేటువంటి ఏమైనా చెప్పబడిందా శ్రీ గురుభ్యో నమ శ్రీమాత నాగరికత మన నాగరికత మొదలైనప్పటి నుంచి చాలా మంది నాగరికత అంటే కొంతమందికి అర్థం కూడా తెలియదు నాగరికత అంటే మనిషి సంఘజీవిగా బతికినప్పటి నుంచి మొదలు అంటే మనుషులు ఎప్పుడూ ఒక కుటుంబంగా ఒక తెగలుగా ఒక్కొక్క దగ్గర ఉండేవాళ్ళు అలా తెగలుగా ఉంటూ ఉంటూ కొన్ని కొన్ని తెగలు కలిసి అంటే ఆ యొక్క కుటుంబ వ్యవస్థ ఒకేసారి పెద్దగైపోయి అంతర్మధ్య కలహాలు ఏర్పడడం వల్ల ఒక మీడియేషన్ సిస్టమ్ అనేది మనిషి మొదటి నుంచి ఏర్పాటు చేసుకున్నాడు మీడియం అంటే నా దగ్గర ఇది ఉంది నీ దగ్గర ఇది ఉంది ఇచ్చిపుచ్చుకోవడం అనేది ఎప్పటి నుంచో మొదలైంది మొదలు ఆహార పదార్థాలు తర్వాత వాళ్ళు చేసిన వస్తువులు వస్తు మార్పిడి పద్ధతిలో ఉంటుంది తర్వాత ఏం చేశారు అంటే మనిషి ఏ పదార్థానికి ఎక్కువ విలువ ఉందని చూశాడు దాని లోపల ఎక్కువగా భూమికి ఫస్ట్ విలువ ఇచ్చాడు భూమిని ఇచ్చిపించుకోవడం వల్ల కూడా జరిగింది కాకపోతే అది వర్కౌట్ అవ్వట్లేదు బికాస్ ఇట్స్ నాట్ మూవబుల్ మూవబుల్ కూడా అయ్యి ఉండాలి అప్పుడు వాళ్ళు ఆలోచించింది ఏంటంటే కేవలం బంగారం మాత్రం ఆలోచించాలి అప్పటి నుంచి బంగారు నాణాలు తయారు చేసుకోవడం బంగారం ఇచ్చిపుచ్చుకోవడం అనేది మనకి నాగరికత అనేది అక్కడ నుంచి స్టార్ట్ అయింది సివిలైజేషన్ సో సివిలైజేషన్లో మనకి బంగారు నాణ్యాలు వెండి నాణ్యాలు రాగి నాణ్యాలు ఇలా నాణ్యాలతో వారి జీవితాలు ప్రారంభమయ్యాయి అంటే బంగారానికి ఎప్పటినుంచో విలువ ఉంది అయితే ఒక వ్యక్తికి జీవితంలో ఒకటి అవసరం పడింది అంటే బంగారం కుదో పెట్టుకోవడం అనేది ఇప్పటి నుంచి కాదు చాణక్యుడి కాలం నుంచి కూడా ఉంది కేవలం ఈ టైంలోనే కాదు కుదో పెట్టుకోవడం బంగారం పెట్టుకోవడం బికాస్ ఇప్పుడంటే ఈ వడ్డీ కింద ఉంది కానీ పూర్వకాలం ఈ వడ్డీ అనేది ఉండకు చాణక్యుడు రాకన్నా మునుపు వడ్డీ అనేది ఉండకపోతుండే ఈ వడ్డీ క్రియేట్ చేసింది కూడా చాణక్యుడే వాస్తవంగా చెప్పాలంటే చాణక్యుడు రాకన్నా మునుపు వడ్డీ ఉండేది కాదు ఇప్పుడు నాకు ఫలానా భూమి కొనుక్కోవాలనుకుంటున్నాను సో ఆ భూమి కొనుక్కోవాలంటే నాకేం కావాలి అంటే నాకు డబ్బు కావాలి సో ఆ డబ్బు కావాలి అని అంటే ఏం చేసుకోవాలి అంటే కొన్ని రాగి నాణ్యాలు కొన్ని రాగి నాణ్యాలు వాల్యూ ఉంటుండే బంగారు నాణ్యానికి ఇన్ని ఇన్ని బంగారు ఇన్ని అయితే వాల్యూ ఉంటుండే సో అలా ఇచ్చి తీసుకునేవాళ్ళు ఇప్పుడు కూడా బంగారం అనేది కుదో అనేది ఒక అద్భుతమైన వ్యాపారం ఇప్పుడు చాలామందికి ఒక అద్భుతమైన వ్యాపారం ఎందుకోసమంటే కుదువు బంగారం ఎవడైతే కుదో పెడతాడో వాళ్ళు ఎంత ఇస్తారు సెవెంటీ పర్సెంట్ మాత్రమే ఇస్తారు థర్టీ పర్సెంట్ వాళ్ళ దగ్గర మార్జిన్ కింద పెట్టుకుంటారు వాళ్ళు అంటే బంగారానికి హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ ఎప్పుడు కూడా వాళ్ళు ఇవ్వరు ఎందుకు ఇవ్వరు అంటే రేపు నువ్వు కట్టకపోతే వడ్డీ దాకా కుదిరితే అని అన్న మాటలు మాట్లాడతారు కానీ బంగారం ధర పెరుగుతుంది ఆ మాట మాత్రం మాట్లాడదు ఇది లాజిక్ అందరూ మర్చిపోతారు అందుకే బంగారం పెట్టడము అంటే ఒక విధంగా బంగారం కోల్పోవడానికి కూడా అర్థం వస్తుంది ఎందుకోసం అంటే నీ టైం బాగాలేదు నువ్వు తిరిగి ఆ వడ్డీతో సహా డబ్బు కట్టలేకపోయావు నీ బంగారం ఏం పోతుంది వాళ్ళు తీసేసుకుంటారు బికాజ్ వాళ్ళు రాయించుకుంటారు కూడా అదే రాయించుకుంటారు కదా బంగారం మేము వేలం ఇస్తాం వేలం వేయించి మేము తీసేసుకుంటామని చెప్పేసి అనంట ఇది జరుగుతుంది ఇది జరగొద్దు అని అంటే ఫస్ట్ బంగారం కుదో పెట్టేటప్పుడు ఈ నక్షత్రం గురించి కుదో పెట్టుకోండి ఈ నక్షత్రంలో బంగారం కుదో పెట్టకూడదు కొన్ని నక్షత్రాలు చెప్తాను ఆ నక్షత్రంలో బంగారం కుదు పెట్టారు అనంటే జీవితంలో మీరు ఆ బంగారాన్ని వెనక్కి తీసుకోలేరు వెనక్కి తీసుకోవాలంటే అతి కష్టం మీద వస్తుంది ఏ నక్షత్రం సరే అనురాధ నక్షత్రము భరణీ నక్షత్రము ఆరుద్ర నక్షత్రము నక్షత్రము మూలా నక్షత్రము అదేవిధంగా జ్యేష్ట నక్షత్రం ఈ ఆరు నక్షత్రాల్లో బంగారాన్ని కుదువ పెట్టకూడదు పెడితే అది అటే భరణీ నక్షత్రము యమధర్మరాజు నక్షత్రం నువ్వు బంగారం ఆ రోజు కుదోబెట్టావు అంటే మృత్యువు మృత్యువు సూచన చూపిస్తుంది అనమాట అది అంటే ఇంకా బంగారం నీకు రాదు బంగారం చనిపోతుంది అని అర్థం అంటే వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది నీకు రాదు అని అర్థం భరణీ నక్షత్రం ఆరుద్ర నక్షత్రంలో బంగారం పెడితే ఇంకా బంగారం అట్టే ఇంకా దొరకదు అలాగే అనురాధ నక్షత్రంలో బంగారం పెడితే దొంగలపాలవుతుంది మూలా నక్షత్రంలో బంగారం పెడితే మూల కూర్చుంటుంది ఇంకా బయటకు రాదు అది మూల కూర్చుంటుంది జ్యేష్ఠా నక్షత్రంలో బంగారం కుదో పెడితే జ్యేష్ట అంటే అర్థం ఏంటంటే పెద్దది మీరు ఆ రోజు కనుక బంగారం కుదు పెడితే మీకు వడ్డీ పెరుగుతా పోతుంది తిరిగి రాదు ఇవి చాలా ఇంపార్టెంట్ నక్షత్రాలు ఈ నక్షత్రాల్లో బంగారం ఎట్టి పరిస్థితితో కుదువ పెట్టకూడదు ఇవి మీ క్యాలెండర్లో రెడ్ మార్క్ చేసి పెట్టుకోండి బంగారం పెట్టుకోకూడదు అని చెప్పి మీరు కుదో పెట్టుకోవాలి అనుకుంటే ఇవి చాలా ఇంపార్టెంట్ తర్వాత నక్షత్రాలు చాలా ఇంపార్టెంట్ బంగారం పెట్టుకోవడానికి భారాలతో పెద్దగా ఉండదు కానీ శుక్రవారం మాత్రం పెట్టకూడదు శుక్రవారం బంగారం కుదువ పెట్టారు అనుకోండి మీ బంగారంతో పాటు మీ సుఖాలు మీ భోగాలు కూడా వాడికి వెళ్ళిపోతాయి శుక్రవారం రోజు పెట్టకూడదు ఎవరైతే శుక్రవారం బంగారం కుదువ పెడతారో వాళ్ళకి ఆ బంగారం తిరిగి రాదు అది కాకుండా వాళ్ళకున్న సుఖ సౌఖ్యాలు భోగభాగ్యాలు కూడా వెళ్ళిపోతాయి అందుకోసం శుక్రవారపు పొద్దు సిరిని విడవద్దు అని శాస్త్రం చెప్తుంది శుక్రవారం రోజున సిరిని ఎప్పుడూ విడవద్దు సిరిని విడవకూడదు అలాగే ఆడపిల్లని కూడా అత్తగారింటికి పంపించినప్పుడు శుక్రవారం పంపించకూడదు ఆడపిల్ల అత్తగారింటి నుంచి తల్లిగారింటికి వచ్చినప్పుడు కూడా శుక్రవారం రాకూడదు ఎవరైనా ఆడపిల్ల శుక్రవారం రోజు ఇంటికించి వెళ్ళిపోయింది అనుకోండి ఇంకా తిరిగి రావడం కష్టం అట్లా అందుకోసం శుక్రవారం రోజు ఆడపిల్లని పంపించకూడదు ఆడపిల్ల కూడా సిరి సంపదలతో సమానం బంగారం ఎంత ఎంత ముఖ్యమో జీవితంలో స్త్రీ కూడా అంతే ముఖ్యం స్త్రీకి బంగారం కన్నా ఎక్కువ విలువ ఉంది కాబట్టి ఆడవాళ్ళని ఎప్పుడు కూడా శుక్రవారం రోజు పంపించకూడదు చాలామంది ఇప్పటికీ పెళ్ళిలో కొంతమంది శుక్రవారం రోజు పెళ్ళైతే శుక్రవారం కన్యాదానం చేస్తారు కానీ మేము అప్పగింతలు మాత్రం శుక్రవారం చేయమండి మీరు రాత్రి అంత ఇక్కడ ఉండండి తెల్లారు మేము అప్పగింతలు చేస్తాము అని అంటారు అంటే శనివారం రోజున అప్పగింతలు చేస్తారు ఇలా చాలా ఇళ్ళల్లో కూడా జరుగుతాయి కాబట్టి శుక్రవారం రోజు సిరిని విడవద్దు బంగారం కుదో పెట్టకండి ఈ నక్షత్రాలు నేను చెప్పిన నక్షత్రాలు గుర్తుపెట్టుకోండి మరి బంగారం కుదు పెట్టాం ఇంకా వేరే ఏ నక్షత్రంలోనూ తెలుసో తెలుగు కుదో పెట్టారు ఆ బంగారం రాబట్టుకోవాలి ఎలా రాబట్టుకోవాలి అని అంటే ఒక అద్భుతమైన నక్షత్రం ఉంటుంది ఆ నక్షత్రంలో బంగారం కుదో పెడితే బంగారం పోతుంది అదే నక్షత్రంలో బంగారం గురించి డబ్బులు కడితే తిరిగి బంగారం వచ్చేస్తుంది అదే నక్షత్రం తెలుసా హస్తా నక్షత్రం రోజున గురుహోర చూసుకోవాలి ఏ రోజైతే అస్తా నక్షత్రం ఉందో ఆ రోజు గురు హోర ఎప్పుడు ఉందో చూసుకోవాలి చాలామందికి ఈ హోరా చక్రం తెలియదు నా దగ్గర ఏ ప్రోడక్ట్ తీసుకున్నా మీకు హోరా చక్రము బై పోస్ట్ ఫ్రీగా వస్తుంది ఓకే సో హోరా చక్రము చాలా ఇంపార్టెంట్ ఆ హోరా చక్రం కనుక దాంట్లో గురుహోర శుక్రహోర చూసుకొని ఆ రోజు హస్తా నక్షత్రం ఉండి బంగారంకి డబ్బులు కడితే ఎంత ఇప్పుడు ఉదాహరణకి బంగారం కుదవబెట్టింది లక్ష రూపాయలు కనుక్కుందాం నీ దగ్గర లక్ష రూపాయలు లేవు వంద రూపాయలే ఉన్నాయి ఆ రోజు బ్యాంక్ వెళ్ళి వంద రూపాయలే కట్టు నీకు వంద రూపాయలు కడతా అంటే కూడా వద్దన్నాడు కదా నువ్వు పది రూపాయలు కడతానో వాడు తీసుకుంటాడు కాబట్టి నక్షత్రం వచ్చిన రోజున మీరు డబ్బులు తీసుకెళ్ళి ఇవాళ నక్షత్రం అని క్యాలెండర్లో రాసి పెట్టుకోండి అండ్ హిందూ అని ఒక యాప్ ఉంటుంది ఆ యాప్లో మీకు హస్తానక్షత్రం ఎప్పుడుందో మీరు ట్రాక్ చేస్తూ దొరుకుతుంది ఆ రోజు రౌండప్ చేసి పెట్టుకొని మీరు రిమైండర్ పెట్టుకోవచ్చు మీ యొక్క మొబైల్లో రిమైండర్ పెట్టుకోండి టింగ్ టింగ్ అని చెప్పి రిమైండర్ పెట్టుకోండి పదకొండు గంటలకు రిమైండర్ వస్తుంది అస్తానక్షత్రం రోజున కరెక్ట్గా ఒక రెండు గంటల ముందు రిమైండర్ పెట్టుకోండి అప్పుడు నీ బ్యాంకులో ఎంత డబ్బులు ఉన్నాయో ఏం కదా అని చెప్పేసి అని ఐఎంపీఎస్ కొట్టే ట్రాన్స్ఫర్ కొట్టేసి కరెక్ట్ గురుహోరలో కొట్టు గురుహోరలో ట్రాన్స్ఫర్ చేసేసి నీ బంగారం సంపాదించడానికి నీకు తిరిగి ఎక్కడి నుంచో నీకు నేచర్ ఆపర్చునిటీ ఇస్తుంది అస్తానక్షత్రం కొన్ని ఒక గుణం ఏందంటే నక్షత్రం రోజున ఏదైనా వదులుకుంటే అది జీవితంలోకి తిరిగి రాదు నక్షత్రం రోజున దేనైనా నువ్వు పట్టుకుంటే అది జీవితంలో నీతో పాటే ఉంటుంది ఏదైనా సరే బంగారమే కాదు ఏదైనా సరే కాబట్టి నక్షత్రం రోజు బంగారం విడిపించుకునే ప్రయత్నం చేయండి లేదు అంటే రోహిణీ నక్షత్రం రోహిణీ నక్షత్రం రోజున డబ్బులు కట్టేవి అనుకోండి తిరిగి కట్టే శక్తి నీకు వస్తుంది రోహిణి అంటే పెరగడం రోహిణీ నక్షత్రం రోజున బంగారాన్ని వదిలేసుకున్నావా అది పోతానే ఉంటుంది ఇంకా పోతానే ఉంటుంది ఇక బంగారం పోవడంతో పాటు ఇంకా అన్నిటిని తీసుకెళ్ళిపోతూ ఉంటుంది అనమాట ఓకే అంటే కట్ట కట్టినట్టు పోతూ ఉంటుంది రోహిణి నక్షత్రం అందుకోసం రోహిణి నక్షత్రం రోజున మనం ఏది వదులుకోవద్దు రోహిణి నక్షత్రం ఏదైనా కొనడానికి చూడాలి తప్ప ఏది వదులుకోవడానికి చూడకూడదు అలాగే శ్రవణ నక్షత్రం శ్రవణ నక్షత్రం రోజున అప్పు తీర్చినా ఏదైనా సరే బంగారమే కాదు ఏ అప్పు తీర్చినా శ్రవణ నక్షత్రం రోజు కొంచెం అప్పు తీర్చినా తిరిగి అప్పు తీర్చే శక్తి మనకు వచ్చేస్తుంది కాబట్టి ఇది హస్త రోహిణి శ్రవణ నక్షత్రాలు ఈ మూడు నక్షత్రాలు మంచివి అప్పు తీర్చడానికి బంగారం అప్పు కుదువు తీర్చుకోవడానికి మందికి ఒక క్లారిటీ కూడా రావాల్సిన అవసరం ఉంది భలే చెప్పారు సార్ అంటే వీక్ డేస్ కానివ్వండి నక్షత్రాలు కానివ్వండి వాటికి సంబంధించినటువంటి వేదిక్ నాలెడ్జ్ చెప్తుంది ఏ విధంగా ఉండాలి అనే దానికి థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ప్రదీప్ జోషి గారు